అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని, రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించడానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే, ఆయన ప్రజల్ని వేడుకుంటూ ప్రజల్ని అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడుగా సూర్యుడుగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే పోతే పోయింది, చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాడు. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు? నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోలుస్తున్నాడంటే మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు, ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకీ మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పల్లకీ పట్టి ఉండాలి, పల్లకీ కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడు, శల్యుడితో కదా శల్యుడు, మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది, ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ మాటలు. అట్లాగే జనరంజక నటుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి, మీరేం చేశారు, ఎంత అవమానించారు? మీరు చంద్రబాబు నాయుడికి మోడీకి ఓట్లు వేయమని చెప్పని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఈరంగ వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మీరు మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నిజంగా సిగ్గుసారు ఉన్నవాళ్ళైతే ఎవడైనా నాదెండ్ల మనోహర్ కాలు పట్టుకుంటారా? ఎవడైనా ఎంత ఏడిపించో, ఎంత నాదెండ్ల మనోహర్ని, నాదెండ్ల మనోహర్ గారు శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఎన్ని మాటలు మాట్లాడి వీళ్ళు కాలు పట్టుకునే పరిస్థితి ఈ ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసంట, లోపల తెలుసంట, బయట తెలుసంట, ఒంటి మీద మచ్చలు తెలుసంట, ఏం గుట్టి మచ్చలు తెలుసు?
మరి ఇన్ని తెలిసిన వాడు ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? రెండు సార్లు ఎందుకు పోటీ చేయాలి? ఇవాళ కాదు రేపటికి పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది. ఈ అరువు జుట్టు వేసుకుని జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు. ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు తిరిగాడ. ఏ ఊరు బాబు? అలా 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠం అప్పు చెప్పు. ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు? ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు? ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు? అసలు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు? ఎవడు పోటీ చేశాడు? ఎవడు గెలిచాడు? ఎవడికైనా ఓటు అడిగామా? Please subscribe.news.